రోజు భవానీ అనే ఈమె ఒక గృహిణి. ఈమెకు 13 సంవత్సరాల క్రితం సతీష్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం పెళ్ళైంది. ఈమె పెళ్లి కాలంలో 8 లక్షలు కట్నం, 50,000 బండి ఖర్చు, అలాగే సారే 10 తులాలు బంగారం ఇవి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఈమె పుట్టింట్లో ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే మదర్ చనిపోయారు చిన్నప్పుడే, వాళ్ళని ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ అబ్బాయికి కొన్ని శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిట్స్ ఉంది, అలాగే కొంత అంటే అందరిలాగా నార్మల్గా ఉండడు. అది తెలిసే వీళ్ళు వివాహం చేశారు. ఎందుకంటే వీళ్ళ మామగారు ఏంటంటే నేను చూసుకుంటానని ఒక భరోసా ఇచ్చి, అంటే కొంత మనిషిని చూస్తేనే ఐడియా వచ్చేలా ఉంటాడు అతను. అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ మామగారు బతుకున్నంత వరకు కూడా ఈ అమ్మాయిని కొంత గౌరవంగా జాగ్రత్తగానే చూశారు. ఈ అమ్మాయికి 3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. అది భర్త యొక్క అనారోగ్యం కారణంగా ఈమెకి గర్భం నిలవకపోవడం కానీ పుట్టిన పిల్లలు బతకపోవడం. 9 నెలలు అదే ఉండం నేను చెప్తున్నాను. అందులోకి 9 నెలలు నిండాక పుట్టితే వాళ్ళు చచ్చిపోవడం, అలాగే చివరి 3వది ఏంటంటే 6 నెలలు ఉండంగానే ఆపరేషన్ కూడా చేయించారు. ఎందుకంటే ఇది నీ ఆరోగ్యానికి ప్రమాదం, ఇది నిలవకూడదు అని చెప్పి ఇలా 3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వీళ్ళ మామగారు చనిపోయారు. చనిపోయిన దగ్గర నుంచి ఏంటంటే ఈమె భర్తకి కొంత అనారోగ్యం ఉండడం, ఈమెకి పిల్లలు లేకపోవడంతో వీళ్ళకి గోపాలపట్నంలో ఒక 4 పోర్షన్స్ హౌస్ ఉంది, ఎన్జిఓస్ కాలనీలో ఒక 5 పోర్షన్ ఇల్లు ఉంది. వీటిని అతను 3 బిడ్డలకి సమానంగా, అంటే వీళ్ళకి ఒక ఆడపడుచుంది, ఒక బావగారు ఉన్నారు, 3కి సమానంగా రాస్తూ అతను రిజిస్ట్రేషన్స్ అవి చేయించాడు. కానీ ఈమె భర్త రిజిస్ట్రేషన్ పేపర్స్ ఏవి కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకొని ఈ అమ్మాయిని ఎలా అయినా ఇంట్లోకి తగలేయాలని ఒక పథకం వేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ అమ్మాయిని చాలా ఇల్లిటరేట్ చేయడం మొదలుపెట్టారు. అవమానించడం, దూరంగా పెట్టడం, పని మనిషిలాగా ఉపయోగించుకోవడం. ఈ అమ్మాయి తిన్న అన్నం పళ్ళెం గ్లాస్ లాంటివి కూడా ఇంట్లో అందరి వాటితో కలపకుండా విడిగా పెట్టడం, ఒక గోడకు చేరవేయాలన్నమాట. ఇలా హ్యూమిలియేషన్కి గురి చేస్తే ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా అనే దాంతో వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ అమ్మాయికి అటు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండే పరిస్థితి లేదు. ఆమె పిన్నిగారు రానివ్వరు, పెళ్లి చేస్తాం కాబట్టి అక్కడే ఉండాలనే దాంతో కొంత మూర్ఖత్వంతో ఉండడం వలన అనే దాంతో ఒక 2 పెద్ద మనుషులను పట్టుకున్నారు, చింత ఆనందను, టి వెంకటరమణ. వీళ్ళిద్దరు మరి ఏ ప్రాంతం వాళ్ళు, అక్కయ్యపాలెం ఈ ప్రాంతం వాళ్ళు కావచ్చు. వాళ్ళని పట్టుకొని కంచరపాలెం ఏఎస్ఐ జ్యోతిని పట్టుకున్నారు. ఈ జ్యోతి గారి దగ్గరికి వీళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చారంటే, మా కోడలు వాళ్ళ చెల్లెలి పిల్లలకి ఆస్తి రాసిమని మమ్మల్ని అల్లరి పెడుతుందని చెప్పి ఒక ఫాల్స్ కంప్లైంట్ రాసి, ఆ కంప్లైంట్కి రెస్పాండెంట్స్ని పిలవాలి కదా స్టేషన్కి, ఎంఎన్ పిలవాలి. పిలవకుండా ఏఎస్ఐ జ్యోతి గారే జూలై నెలలో వీళ్ళ ఇంటికి డైరెక్ట్గా ఆవిడ వచ్చేసి, నీ మీద ఇలా కంప్లైంట్ ఉందమ్మా అని చెప్పి ఇంట్లో నట్టింట్లో కూర్చొని ఆవిడ ఒక పంచాయతీ ఇచ్చేసి, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు మీ అత్తగారు నువ్వు ఉంటే ఒప్పుకొని అంటున్నారు, చచ్చిపోతాను అంటున్నారు, నీకు ఇక్కడ ఉండే రైట్స్ లేవు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అని ఈమె మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి ఈమెను బయటికి పంపించేసింది ఏఎస్ఐ జ్యోతి. ఆవిడ ఉద్యోగం పోలీస్ స్టేషన్లో అయితే, ఆవిడ ఎన్జిఓస్ కాలనీలో వైభవ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వీళ్ళింట్లో డ్యూటీ చేసిందనమాట. చేసి అసలు ఈమె ఏం చెప్తుంది అనేది వినిపించుకోకుండా, ఈమె బాధని ఏమీ పట్టించుకోకుండా, ఈమె ఏం మాట్లాడాలన్నా ఆమెకు అవకాశం ఇవ్వకుండా, అసలు ఇంట్లో కూర్చుని ఒక ఏఎస్ఐ పంచాయతీ చేయడం అనేది మరి నేను ఇప్పుడే వింటున్నాను చేసి ఈమెను బయటకు గెంటేశారు. గెంటేసి ఒక 5 ఈమె పేరుతోనే ఇళ్ళు, ఈమె భర్తకు పేరుతోనే ఇళ్ళున్నాయి. అక్కడెక్కడా కూడా ఈమెను ఉండనివ్వకుండా ఒక ఇల్లు అద్దెకి తీసి ఆ ఇంట్లోకి తీసుకెళ్ళి ఈమెని ముందే రెడీ పెట్టి ఈమె బెదిరించి గెంటేసి ఆ ఇంట్లో పెట్టించారు. పెట్టించిన తర్వాత అక్కడ 1 కేజీ బియ్యం, 1 కేజీ పప్పు, 1 కేజీ నూనె ప్యాకెట్ పడేసి భర్త మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చేసాడు. అంటే అతనికి ఏం తెలియదు, ఎవరు అది చెప్తే అదే వింటాడు. నా భార్య, నా జీవితం, నా కుటుంబం అనేటటువంటిది అతనికి తెలియదు. అతను అలా ఉంచలేదు. అతను అనారోగ్యం కారణంగా కూడా అతను ఆ రకంగా డిపెండెంట్గా ఉన్నాడు. అతనికి ఒక చిన్న కొట్టు పెట్టించారు, జెరాక్స్ కొట్టు. అతను నా కొట్టుకు తరిమేస్తారు, అక్కడ వేరే ఉన్నా లేకపోయినా అక్కడ కూర్చుంటాడు అతను. ఇలా ఈమెను బయటికి పంపించిన తర్వాత ఏమే అప్పుడు వీళ్ళ చెల్లెలు అప్పుడు ఏమే తన కుటుంబానికి తెలియజేసింది, నన్ను ఇలా బయటికి తగిలేశారు అని చెప్పి పోలీసులు వచ్చి పంపించేశారు అని. ఇదేంటి పోలీసులు వచ్చి పంపించడం అని చెప్పి వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. చేస్తే అక్కడికి కూడా
అత్త భర్త వచ్చి వాళ్ళతో పాటు ఇద్దరు పెద్ద మనుషులు చింత ఆనంద్ టి వెంకటరమణ అనే ఇద్దరు వచ్చి అక్కడ పోలీసు ఒక అడ్వకేట్ని కూడా తీసుకొచ్చారట. పొద్దున్న 10 నుంచి సాయంత్రం 4 వరకు పోలీసులతో తీవ్రమైన వాగ్వివాదం పెట్టుకొని మేము ఏమి మాట్లా కేసు కట్టేయమని చెప్పి పోలీసుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళేమో ఎంఐ చెప్పారట, వీళ్ళు వినేలా లేరమ్మా, నువ్వు ఇంకా కేసు కట్టాలా ఏంటి అని చెప్పి అంటే కేసు కట్టేస్తే ఇంకా నేను అక్కడికి ఎలా వెళ్తానండి అని చెప్పి ఎంఐ నేను ఆలోచించుకుంటానని చెప్పి వచ్చింది. వచ్చేస్తే ఇలా చేసినా కూడా ఎంఐ మళ్ళీ వచ్చేస్తుందని చెప్పి మళ్ళీ ఏఎస్ఐ జ్యోతి ఈ పెద్ద మనుషులు వీళ్ళత్త కుమ్మక్క అయ్యి ఈ అమ్మాయిని జ్యోతి ఫోన్ చేసింది. అమ్మాయి నువ్వు మీ అత్తగారి ఇంటికి వెళ్ళిపో, వాళ్ళు ఏమనరు, ఇంట్లోని ఎంటర్ అయిపో అని చెప్పి. ఆ రోజు ఈ అమ్మాయి పుట్టినరోజట, నాకు పోలీసులే చెప్తున్నారు కదా వెళ్ళిపోమని చెప్పి ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి మొత్తం అందరం మీద పడి కొట్టేసి మళ్ళీ బయటికి తోస్తారు. చుట్టుపక్కల కాపు తీసారు, చుట్టుపక్కల వాళ్ళందరూ చూడడం ఎంఐ అదృష్టం. గుమ్మం నుంచి లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోకుండా కొట్టేశారు. అప్పుడు మళ్ళీ జ్యోతి గారికి ఫోన్ చేస్తే ఆవిడ స్విచ్ ఆఫ్ చేసింది. అంటే ఆవిడ పథకం ఏం వేసిందంటే ఇలా ఈ అమ్మాయి వెళ్ళటం లేదు, ఈ అమ్మాయి మీద ఒక క్రిమినల్ కేసు లాడ్జ్ చేయాలగా ఆవిడ ప్రయత్నం చేసింది. మీరు ఆ అమ్మాయి లోపలికి రావడానికి ప్రయత్నించి మమ్మల్ని కొట్టిందని కంప్లైంట్ ఇవ్వండి, నేను ఆ అమ్మాయి సంగతి అప్పుడు క్రిమినల్ కేసు వైపుకి దీన్ని లాగుతానని చెప్పి జ్యోతి గారు వాళ్ళని డైరెక్ట్ చేస్తే జ్యోతి గారే ఈవిడికి స్వయంగా ఫోన్ చేసి ఆవిడకి అనవసరం కదా దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండగా కంచరపాలెం ఏఎస్ఐ జ్యోతి గారి పరిధిలో ఉంచి విషయం లేనప్పటికీ కూడా ఆమె ఈమెకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమని చెప్పి ఇంటికి వెళ్ళిన ఈమె దాడి చేసి వాళ్ళతో ఈ మీద కంప్లైంట్ ఇప్పించారు. ఏమని మా ఇంటి మీదకి వచ్చింది పోలీస్ స్టేషన్లో కేసు ఉండగా మమ్మల్ని అందరినీ కొట్టిందని చెప్పి సీసీ కెమెరాస్ అవి చూడండి, నేను కొట్టడం అంటే నన్నే కొట్టారు, మీరు ఇంటి దగ్గర ఎంక్వైరీ చేయండి అని. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈమె కొంత బలపడింది ఎందుకంటే చెల్లెలు మరిది కలుగు చేసుకోవటం మొదలుపెట్టారు, ముందులాగా ఈమె ఒంటరిగా లేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఈమె మీద చెల్లి మీద మరిది మీద కంప్లైంట్లు ఇవ్వడం మొదలెట్టారు. ఇచ్చి స్టేషన్కి వెళ్ళగానే ఈ ఆనందరావు వెంకటరమణ ఈ అత్త కూర్చుంటారు, ఏఎస్ఐ జ్యోతి కూర్చుంటుంది, వీళ్ళందరినీ నిలబెడతారు. నిలబెట్టి వీళ్ళు బెదిరిస్తారనమాట. ఏమనంటే మీ నీ మీద కంప్లైంట్లు ఉన్నాయయ్యా, వాళ్ళ మరిదిని, ఈ మరిది పేరు ఏంటమ్మా, ఆదినారాయణ, నీ మీద కంప్లైంట్ ఉంది. ఈ అమ్మాయి బావగారు దుబాయ్లో ఉంటారు, అతను మురళీమోహన్ గారేమో కమిషనర్ గారికి నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళ మీద నువ్వు దౌర్జన్యం చేస్తున్నావని అని ఏఎస్ఐ పాపారావు ఏఎస్ఐ జ్యోతి కలిసి వీళ్ళని బెదిరించి ఈ మీద దాడి చేసి వీళ్ళతోనే బైండోర్ చేయించారు. అంటే క్రిమినల్ కేసు వైపుకి దీన్ని తీసుకుని వెళ్ళటానికి కావాల్సింది, కోర్టుకు కావాల్సిన మెటీరియల్ అంతా కూడా ఏఎస్ఐ జ్యోతి వాళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వీళ్ళని ఈ రకంగా డ్రైవ్ చేసి చివరికి ఏంటంటే ఈమెని నీకు ఆ ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోవటం లేదమ్మా, ఎట్టి పర్సన్ వెళ్ళడానికి అవ్వదు మీ అత్తగారి ఇంటికి, నువ్వేం చేసుకుంటావో చేసుకో, అదే పోలీస్ స్టేషన్లో తీర్పు. ఈ అప్పుడు వీళ్ళు బొట్ట ఈశ్వరం గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆవిడ స్టేషన్కి వెళ్ళి సిఏ గారికి రిప్రజెంట్ చేశారు, ఇలా ఉండండి స్టేషన్లో పరిస్థితి, ఏఎస్ఐ జ్యోతి గారు ఇంటికి వెళ్ళి ఆమెను ఇంట్లోంచి గెంటేయడం ఏంటండి అని చెప్పి ఆవిడ అడిగారండి గట్టిగానే. అడిగితే ఆయన అంతా విని మరి వాళ్ళ అత్తర ఆనివ్వటం లేదు కదా, కనీసం జ్యోతి గారు ఇలా ఎందుకు చేశారు అనేది కూడా ఆమెను పిలిచి అడగడం కూడా అడగకుండా ఒక ఏఎస్ఐకి ఇంటికి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని చెప్పి పంచాయతీ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ రకంగా ఈ విషయంలో ఇంటర్ఫీర్ అయ్యి ఒక ఆడపిల్ల ఒక గృహిణి జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం అనే దాని మీద సిఏ గారు ఏమీ కూడా స్పందించలేదు. ఈ భవానీ అనే గృహిణిని రోడ్డు మీద పెట్టి పోలీసులు వీళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ బెదిరిస్తూ, పోలీసులు అంటే ఎవరు కాదు ఏఎస్ఐ జ్యోతి పాపారావు గారు కూడా ఒకసారి వీళ్ళని బెదిరించారు, ఇద్దరు కూడా మీ మీదే క్రిమినల్ కేసులు పెడతాము అంటే ఒక 498A పరిధిలోకి వచ్చేటటువంటి కేసులో కుటుంబ సభ్యులని బాధితురాలు కుటుంబ సభ్యుల్ని పోలీసులు బెదిరించి ఆ అమ్మాయి జీవితాన్ని మొత్తం అసలు ఆ అమ్మాయికి ఇప్పుడు లైఫ్ లేదు, అటు పుట్టింటికి వెళ్ళలేదు, మా పిన్నిగారు రానివ్వరు, ఇంకెక్కడికి వెళ్తుంది ఆ అమ్మాయి, ఇంకెవరున్నారా అమ్మాయికి, అత్తవారింటికి రానివ్వటం లేదు, భర్త ఏమో వాళ్ళు చెప్పినట్టే వింటాడు. అందుకని ఒక స్త్రీని ఒక వివాహితని అన్ని రకాలుగా ఇబ్బందులు కష్టాలు భర్త అనారోగ్యంతో పుట్టిన పిల్లలు పుట్టి చచ్చిపోవడంతో అనేక బాధలకి ఇబ్బందులకి గురవుతున్న మహిళని తిరిగి పోలీస్ స్టేషన్ డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయిపోయి ఆ అమ్మాయి జీవితంలో ఆ అమ్మాయిని రోడ్ల పాలు చేయడం అనే దాని మీద దాన్ని వ్యతిరేకిస్తూ మహిళా చేతన ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసింది. ఈ అత్తవారింట్లో కూర్చుని ఎందుకు పంచాయతీ చేసింది అనే దాని మీద పోలీస్ కమిషనర్ గారు వెంటనే విచారణ జరిపి ఆమె మీద చర్య తీసుకోవాలి. రెండు, ఈమెను ఇంట్లోంచి పోలీసులే బయటికి గెంటించారు కాబట్టి ఈమెకు ప్రొటెక్షన్ ఇస్తూ ఆమె ఇంట్లోనే ఆమెకి ఆమెని వదిలిపెట్టాలి. మిగతా ఏదైనా ఉంటే
దిశ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది అక్కడ చూసుకుంటారు. అంతే తప్పితే ఫిఫ్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లేనటువంటి ముందు వాళ్ళ పరిధే, కానీ 498A పెండింగ్ విత్ దిశ పోలీస్ స్టేషన్. కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇంటర్ఫీరెన్స్, నిమిషానికి ఒకసారి ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఇప్పుడు కూడా పిలిచారు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం, ఇదంతా బంద్ చేయాలనేది మేము ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పూర్తిగా ఆ అమ్మాయి సమస్య పరిష్కారం అయ్యే వరకు మహిళా చేతన పోలీసులతో ఈ విషయంలో ఎంతటి గొడవకైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. వాళ్ళ అమ్మగారు ఇంట్లోనే ఉండేలాగా చేసి నన్ను ఒక్కదాన్ని బయటకు ఉంచేలా చేశారండి. ఇంకా వేధింపులు ఎక్కువైపోతే మా తమ్ముడికి చెప్పి నేను దిశలో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి. ఇస్తే రేపు అక్కడికి ఈ చింత ఆనందరావు వెంకటరావు అన్న అతను మా ఆయన నేను మా అత్తగారిని తీసుకొని వచ్చి లాయర్ని ఒకరు తీసుకొని వచ్చారండి. తీసుకొని వచ్చి వాళ్ళు మీరు ఏదైనా చేసుకోండి, మేము ఏమైనా చేయగలము అనేసి బెదిరించేసి వాళ్ళు ఏమో వెళ్ళిపోయారండి. తెల్లవారి లాయర్ అతను తెల్లవారు వచ్చిన మనిషి సాయంకాలం 7 వరకు ఉన్నారండి. అంటే మేము ఏమైనా చేయగలం, నువ్వు ఏదైనా చేసుకో అని ఆనందరావు అన్న అతను అనేవారండి. మాట్లాడితేను వాళ్ళ దగ్గర డబ్బు ఉందంటే మేము ఏమైనా చేయగలం అనేవారండి. కానీ వెళ్ళమని ఆ జ్యోతి ఆవిడే చెప్తే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళానండి. దిశలో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఇలా కేసు పెట్టమంటున్నారు కదా అనేసి అంటే నేను ఆలోచించుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చేస్తే ఇలా ఈశ్వరమ్మ గారి దగ్గరికి వెళ్ళానండి, ఇలా చేస్తున్నారమ్మా అనేది. ఆవిడేమో నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా అనేసి అంటే ఆ జ్యోతి కూడా ఫోన్ చేసి, ఎస్ఏ జ్యోతి గారు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళమన్నారండి. ఆ రోజు నా పుట్టినరోజు అండి, 18వ తేదీ. ఇంటికి వెళ్తేనేమో మా అత్తగారు వాళ్ళు శుభ్రంగా కొట్టి పంపిస్తారండి నన్ను. బయటికి తోసేస్తే ఎవిడెన్స్, సీసీ కెమెరాలో ఎవిడెన్స్ ఉన్నాయండి. ఎదురుగుంటే ఉన్న వాళ్ళు అందరూ చూసారండి. చెప్పినా కూడా ఆవిడ తిరిగి నా మీద నేనే కొట్టానని చెప్పారండి జ్యోతి గారు. చెప్పి పోలీస్ స్టేషన్కి కంచపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళకండి అని చెప్పినా కూడా నాకు న్యాయం జరగలేదండి. నేను మా ఇంటికి వేరేగా వెళ్ళలేండి. మా అమ్మగారు అత్తగారి ఇంట్లోనే నేను ఉంటానండి. కంచపాలెం ఎన్జిఎస్ కాలనీలో 5 పోర్షన్స్ ఉన్నాయండి ఇల్లు. గోపాలపట్నంలో 4 ఉన్నాయండి. అద్దిల్లు దానికే నన్ను చూస్తున్నారండి. నాకు ఆ సొంత ఇల్లు ఉండగా నేను ఎందుకు వెళ్తాను అని అడిగినా కూడా ఈ పోలీసులు కూడా మీ అత్తగారు ఒప్పుకోవట్లేదమ్మా, నువ్వు అక్కడే ఇల్లు ఉంది అది బెదిరిస్తున్నారండి. మా చెల్లిని, మా చెల్లెల ఆయన్ని, మా తమ్ముడిని కలిపి మా బావగారు అక్కడి నుంచి ఇక్కడ 2 దగ్గర ప్లేసులు ఉన్నా కూడా మా బావగారు దుబాయ్ నుంచి వాళ్ళ ఆవిడ కలిసి ప్రేకు కేసు పెట్టి వాళ్ళేమో పాపారావు అన్న అతను మీకు ఏదేది కావాలో అవన్నీ క్రిమినల్ కేసులు పెట్టి పెడతానని చెప్పి మా తమ్ముడు నేను మా చెల్లెలు ఆయన్ని బెదిరిస్తున్నారండి. అతను నేను పోలీస్ కష్టమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా నాకు న్యాయం జరగట్లేదండి. వాళ్ళకి ఏమీ కాకుండా చూడండి.